ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందువుల ఆత్మను హత్య చేశారని వినీత్ జిందాల్ మండిపడ్డారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను దారుణంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే కావాలని ఇలాంటి చర్యలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖతో పాటు ఏపీ, ఉత్తరప్రదేశ్ డీజీపీలకు న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. జగన్తో పాటు అప్పటి టీటీడీ పాలక మండలి జంతువుల కొవ్వు సరఫరా చేసిన కాంట్రాక్టులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కూడా జగన్పై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారకరమని అన్నారు. ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ తిరుమల దేవస్థానం పవిత్రతను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకునేదే లేదని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులందరికీ ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రము. కేవలం తెలుగు రాష్ట్రం కాదు, ప్రపంచం నుంచి కూడా అనేక మంది విదేశీ భక్తులు వచ్చి స్వామివారి యొక్క శక్తిని గుర్తించి వాళ్ళ దర్శనానికి వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చేటువంటి ఏడుకొండల వారిని, వారి యొక్క లడ్డును ఇలా అపవిత్రం చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది భక్తుల, హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. దీని ప్రధాన కారణము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇలా బోర్డు, టీటీడీ బోర్డు కమిటీ నియామకం సందర్భంలో కానీ, సభ్యులను నియమించే సందర్భంలో కానీ, ఉద్యోగస్తులను నియామకం చేసే సందర్భంలో ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను నియమించడం వల్ల ఇలాంటి అనర్థాల కారణమవుతున్నది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రసిద్ధి చేసిన దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి ఆ ప్రభుత్వం ఇలా కంకణం కట్టుకున్నదంటే ఈ ఆ ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావాలి. కానీ ఇటువంటి పరిస్థితిలో వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ జరపాలి, సీరియస్గా విచారణ జరపాలి.